తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో జూన్ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సూలూరుపేట శ్రీహరికోట బలిజ సంక్షేమ సంఘం వారు 2 లక్షల రూపాయల విరాళంను ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ద్వారా ఆలయ ఈవో ఆల శ్రీనివాసరెడ్డికి అందజేశారు. బలిజ సంక్షేమ సంఘం పెద్దలు ఎన్వి మురళి ఆధ్వర్యంలో విరాళం అందించడం జరిగింది. చంగాళమ్మ తిరునాళ్లు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ బలిజ సంక్షేమ సంఘం వారు అమ్మండికి పల్లకి సేవ జరిపించి ప్రసాదాలు పంచిపెట్టారు. ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టి వెంకటేశ్వరరావు, అంచెల మధుసూదన్ రావు, ఎల్ కొండలరావు, కె గిరిబాబు, కొండలరావు, పామురు మునిస్వామి, మోదుగుల రమణయ్య, దొంతు రవి, బండి రాజేష్, కొలగాని మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.